सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। ओम श्री सद्गुरु श्री शारदा मात्रे नमः। ओम श्री चिन्मय सद्गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। मनम आहारम विषयमलो భగవానుడు ఏ విధమైనటువంటి సూచనల్ని అభిప్రాయాల్ని మనకి అందించాడో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 7వ శ్లోకం నుంచి మనం తెలుసుకోవడం మొదలు పెడుతూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి విషయం చూడండి, ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞ స్తప స్తథ దానం తేషాం భేద మిమంశ్రును అన్నారు ఇక్కడ. అంటే చూడండి, పరమాత్మ ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రక్రియని చాలా అత్యద్భుతమైనటువంటి సరళమైనటువంటి భాషలో మనందరికీ కూడా తెలిసినటువంటి పదజాలంతో చక్కని విశ్లేషణ చేయడం జరిగింది. 8వ శ్లోకం చూడండి, ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహార సాత్విక ప్రియాః. చూడండి, ఇక్కడ సాత్వికమైనటువంటి నేచర్ కలిగినటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు అంటే, ఆయుః సత్వం బలం ఆరోగ్యం సుఖం ప్రీతి అంటే ఆయుష్ని పెంచేది, సత్వం సత్వాన్ని పెంచేది, బలం బలాన్ని పెంచేది, ఆరోగ్య ఆరోగ్యాన్ని ఇచ్చేది, సుఖ ప్రీతి వివర్ధనాహ సుఖాన్ని ప్రీతిని పెంపొందింప చేసేది, అలాగే రస్యాహ మంచి రసంతో కూడుకున్నటువంటి ఆహారం, స్నిగ్ధాహ అంటే జిడ్డు అంటే ఇక్కడ నిగనిగలాడుతూ ఉంటాయి అన్నమాట, అలాగే స్థిరాహ అంటే కడుపులో స్థిరంగా ఉండేటటువంటివి, అలాగే హృదయాహ అంటే కంటికి చక్కగా చూస్తూనే తినాలి అనిపించేటటువంటి ఆకర్షించేవన్నమాట, మన మనస్సుని ఆకర్షించేటటువంటి పదార్థాలు. ఆహార సాత్విక ప్రియాహ, అలాంటి ఆహారాలు సాత్వికులకి చాలా ప్రియమైనటువంటివి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు అనంటే, సత్వగుణ ప్రధానులైనటువంటి వాళ్ళు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, ఈ ఆహార పదార్థాలన్నీ ఎవరికైతే నచ్చుతాయో అలాంటి వాళ్ళు బై బర్త్ సాత్వికులు. అయితే కొంతమందికి చాలా
విచిత్రమైనటువంటి ఆకాంక్షలు ఉంటాయి కాబట్టి మరి సాధకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి ఆహారం సాత్వికం, ఇటువంటి ఆహారం రాజసికం, ఇటువంటి ఆహారం తామసికం అని డిసెక్షన్ చేసి మనకి 17వ అధ్యాయంలో సాత్విక రాజసిక తామసిక అని చెప్పినప్పుడు మనం నిజంగా సాధకులుగా ఉన్నాం కాబట్టి, సాధన చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఆహారాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోగలగాలి. మనకి కొన్ని కొన్ని ఉంటాయి, పలానా ఆహార పదార్థాల మీద అదృష్టం ఉంటుంది, కానీ మనం సాధకులం కాబట్టి ఖచ్చితంగా మరి సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఇష్టపడాలి, కోరుకోవాలి అవి మాత్రమే. కాబట్టి ఇక్కడ ఆయుః సత్వగుణం బలం ఆరోగ్యం సుఖాన్ని ప్రీతిని పెంపొందింప చేస్తూ ఉండేటటువంటి ఆహారాల గురించి తెలియజేస్తారు. అందుకే ఆహారం అనేటటువంటి టాపిక్ మనకి వచ్చినప్పుడు ఈ యొక్క పదజాలాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ఆహా వేరే వాళ్ళు ఈ ఆహారాన్ని భలే ఇష్టపడతారే, నాకు ఈ ఆహారం అంటేనే ఇష్టం, కాబట్టి వాళ్ళు ఆ గుణం కలిగిన వాళ్ళు, నేను ఈ గుణం కలిగినటువంటి దానిని, వేరే వాళ్ళు ఆ గుణంలో ఉన్నారు అని చెప్పేసి వేరే వాళ్ళని అందరినీ మనం జడ్జ్ చేస్తూ ఉంటాం. నో, మన మనస్సును మనం పూర్తిగా అవగాహన చేసుకోవడం కోసమే ఈ టాపిక్. అయితే ఇక్కడ రాజసికమైనటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు అని అంటే 9వ శ్లోకంలో చూడండి, కట్వాంలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారాజసస్యేష్టాః దుఃఖశోకామయ ప్రదాః. అతి అంటే ఏంటి ఇక్కడ, చేదు మిక్కిలి ఎక్కువ అంటే ఆమ్ల అంటే పులుపు ఎక్కువ, ప్రతి దాంట్లో కూడా అతి లవణ ఎక్కువ ఉప్పు ఎక్కువ పులుపు, అతి ఉష్ణ ఎక్కువ వేడి, అతి తీక్ష్ణ అంటే ఘాటుగా ఉంటాయన్నమాట, రూక్ష అంటే పొడిపొడిగా ఉంటాయి, విదాహిన దాహం పుట్టించేవి. అయితే దుఃఖ శోక ఆమయ ప్రదాహ, ఇవి తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందండి ఆయన పరిస్థితి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి అని అంటే దుఃఖాన్ని శోకాన్ని రోగాలని ఇచ్చేటటువంటి ఆహారాలు ఎలాంటి ఆహారాలు అయ్యా అంటే రాజసస్య ఇష్టాహ, రాజసుకులకి ఈ ఆహారం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది రాజసిక ఆహారం. మరి తామసికమైనటువంటి వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇష్టమయ్యా అనంటే, ఎత్ యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఎత్ యాతయామం అంటే వండిన తర్వాత జాము గడిచిపోయింది అనమాట, అంటే ఒక 3 అవర్స్ వెళ్ళిపోతుంది, అంటే 3 అవర్స్ కాదు మొత్తం ఒక హాఫ్ డే అనమాట. అయితే గతరసం అంటే దాంట్లో రుచి పోతుంది, పూతి అంటే వాసన కొడుతుంది, పరిశుద్ధం అంటే పాసిపోతుంది, ఉచ్ఛిష్టం అంటే వేరే వాళ్ళ యొక్క ఎంగిలి అయిన దాన్ని, అమేధ్యం అంటే అపరిశుభ్రంగా ఉండేటటువంటి భోజనం అంటే తామస ప్రియం, తామసకులకి చాలా ఇష్టం. సో దీన్ని బట్టి మనం మనల్ని మనం సైకలాజికల్గా మనల్ని మనం జడ్జి చేసుకోగలగాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఆహారం అనేటటువంటిది ఎలా ఉండాలయ్యా అంటే, మరి యోగస్య ప్రథమం ద్వారం ఇక్కడ వాగ్ నిరోధ అని ఏ విధంగా అయితే చెప్తారో, అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, ఆ ఆహారాన్ని సంపాదించేటటువంటి విధానం కూడా ఎలా ఉండాలి, ఏ ప్రకారంగా మనం ఆహారాన్ని తీసుకుంటే మన సాధనకి మరి అడ్డంకి కాకుండా ఉంటుందో, ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మన సాధన అద్భుతంగా జరుగుతుందో, ఆ ఆహారమే సాత్వికమైనటువంటి ఆహారం గురించి ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నారు. అందుకే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు అన్నారు. అంటే యోగం నిలవాలి, ధ్యానం బాగా చేసుకోవాలని అంటే కడుపు నిండా తిన్నా నిద్ర వస్తుంది,
పోనీలే ఏమీ తినకుండా ఉంటే లోపల ఎలుకలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి విహారం చేయాలి, ఎటువంటి వ్యక్తులతో మనం కలవాలి, దాన్ని బట్టి మన ధ్యానం అనేటటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకే స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మరి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో వస్తుంది ఈ విషయం. రాయబారానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఈ దుర్యోధనుడు ఎలా అయినా కూడా ఫుడ్తో కొట్టి చంపేయాలనుకుంటారు కదా, ఫుడ్తో ఎవరినైనా మనసును మార్చేసి, కొంతమంది ఉంటారు కదా ఫుడ్ పెట్టేసి తన వైపుకి లాగేసుకుందాం అనేటటువంటి అభిప్రాయం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మరి శల్యుడు ఆ విధంగానే దుర్యోధనుడి యొక్క ట్రాక్లో పడిపోయాడు అనమాట శల్యుడు. ఎందుకంటే మరి శల్యుడు వస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు ఆయనకి శైత్యోపచారాలన్నీ కూడా దారి పొడుగునే ఏర్పాటు చేసేసరికి ఈ ఏర్పాట్లన్నీ ఎవరైతే చేశారో వాళ్ళ వైపే నేను యుద్ధం చేస్తాను అని తెలియకుండానే ఆయన మాట ఇచ్చేయడం జరుగుతుంది. పాపం ధర్మరాజు చేశాడని అనుకుంటాడు శల్యుడు, కానీ దుర్యోధనుడు చేశాడన్న విషయము ఆయనకు తెలియదు. కానీ ఆ మాట ఇచ్చేయడం వల్ల దుర్యోధనుడి వైపు వెళ్లాల్సి వచ్చింది. అందుకే కర్ణుడికి మరి సారథ్యాన్ని, రథ సారథ్యాన్ని చేసినటువంటి సందర్భంలో శల్యుని మనం చెప్పుకుంటాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మని కూడా తన వైపుకి మరి లాగేసుకుందామన్న అభిప్రాయంతో మరి ఈ రాయబారం నడుపుతున్నటువంటి సందర్భంలో ఆ రాయబారం చేసి ఇద్దరిని కలుపుదాము పాండవుల్ని కౌరవుల్ని అనే సందర్భంలో మరి కృష్ణ పరమాత్మ వెళితే అనేక వేల వంటకాలు తయారు చేస్తాడు, భోజనానికి రమ్మని పిలుస్తాడు దుర్యోధనుడు. కానీ స్వామి ఏం చెప్తారయ్యా అంటే ద్విషదన్నం న భోక్తవ్యం, అంటే విద్వేషులైనటువంటి వాళ్ళు పెట్టేటటువంటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఎప్పుడు తినాలయ్యా అంటే ఇంకా ప్రాణం పోతుంది, నాకు ఇంకా వేరే అవకాశం లేదు, వేరే దారి లేదు అనేటటువంటి సందర్భంలో మాత్రమే వారి దగ్గర నుంచి ఆహారాన్ని మనం స్వీకరించాలి. నాకు ఆ పరిస్థితి లేదు, నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఆహారం దొరుకుతుందని మరి స్వామి విదురుడి దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆహారం అనేటటువంటి విషయంలో తినడం ఒకటే కాదు, చేసేటటువంటి పద్ధతి కూడా పరమాత్మ భావనతో పరమాత్మని మనసులో పెట్టుకొని చక్కగా ఎవరైతే తయారు చేస్తారో ఆ తయారు చేసేటటువంటి విధానంలో కూడా వారి సంస్కారాలు, వారి ఆలోచనలు తినేవాళ్ళ మీద ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. అందుకని ఆ తినేటటువంటి ఆహారాన్ని కూడా పరమాత్మకి అర్పణ చేస్తూ తినాలి. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అందుకే పెద్ద పెద్ద ఆశ్రమాలలో మరి చిన్మయ మిషన్ సంస్థల్లో కూడా ఆశ్రమాల్లో కూడా 15th చాప్టర్ చదువుతూ భోజనాన్ని వడ్డించిన తర్వాత అప్పుడు మాత్రమే స్వీకరిస్తారు. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యుగం అక్కడ ప్రతి అన్నపూర్ణ సత్రాలలో అంటే ఆశ్రమాల్లో ఉన్నటువంటి భోజన గృహాలలో చక్కగా 15th చాప్టర్ని చాంట్ చేసుకుంటూ తింటారన్నమాట. అలాగే పరమాత్మకి నివేదన చేసి తినడం కూడా ఒక మహాయజ్ఞం కింద చెబుతుంది శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఆయుహ అంటే ఆరోగ్యాన్ని పెంచేది. చూడండి, దీర్ఘకాలం ధర్మ జ్ఞాన సంపాదనార్థం ఆయుష్ని మనం పెంపొందింప చేసుకోవాలి. కాబట్టి ఆయువు కావాలి, భగవంతుడు నన్ను తీసుకుపో అని మాత్రం అనకూడదు. భగవంతుడు ఎంతకాలం ఈ శరీరంలో ఈ జీవుని పెడతాడో అంతవరకు కూడా ఈ శరీరాన్ని దేని కొరకు ఉపయోగించుకోవాలి, ఆయుష్ దేని కొరకు అయ్యా అని అంటే ధర్మాన్ని జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమే ఆయుష్ని మనం పెంచుకోగలగాలి. కాబట్టి ఆయువు పెరిగేటట్టుగా సత్వస్థితి అన్నారు. సత్వం పెరిగేది అంటే చిత్తస్థైర్యాన్ని, దుఃఖాన్ని, బాధ వచ్చినా కూడా మనస్సులో ఉద్యమ స్ఫూర్తి, ఉత్సాహ దీప్తి, అంటే మనకి ఇంకా చేయాలి అనేటటువంటి ఒక ఉత్సాహం. ఇందాక చెప్పాను కదా ద హయ్యర్ ద గోల్ ద గ్రేటర్ ద ఇన్స్పిరేషన్ అని, అలాంటి ఉత్సాహాన్ని పెంపొందింప చేసేటటువంటి ఆహారాన్ని. బలవర్ధకం అంటే దేహానికి పుష్టి, ధాతు పుష్టి, కార్యనిర్వహణ యందు దేహేంద్రియాలు యందు పుష్టినిచ్చేటటువంటి మంచి ఆహారాన్ని
తీసుకోగలగాలి. అంతేగాని మనకి ఏమంటారయ్యా అంటే నిద్ర వచ్చే ఆహారాలు అలాగే దుఃఖం కలిగేటటువంటి ఆహారాలు తీసుకోకూడదు. నెక్స్ట్ బల ఆరోగ్య అన్నారు. ఆరోగ్య అని అంటే ఏంటి ఇక్కడ? ఆరోగ్యాన్ని పెంపొందింప చేయాలి. సుఖ ప్రీతి వివర్ధన అంటే సుఖ చూస్తే సుఖంగా ఉండాలి, అది చూస్తుంటేనే మనకి సుఖం తినాలనిపించాలి. ప్రీతి చూస్తూ ఉంటేనే మనకి ఆనందాన్ని కలిగించాలి. వివర్ధన అది పెంచుతూ ఉండాలి. అలాగే రస్యాహ అంటే చూడండి, మంచి యాపిల్స్ కానీ మంచి మామిడి పళ్ళు కానీ ఒక ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి 2 రోజులు పెడితే రసం రాదు, ఏదో పిండి పిండి అయిపోతుంది, ఈవెన్ యాపిల్ కూడా. కాబట్టి చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట, చూడండి ఇలా పాలు గారుతున్నట్టుగా ఉంటాయి అనమాట, రస్యాహ రసంతో ఉంటాయి. స్నిగ్ధాహ అంటే జారిపోతూ ఉంటాయి అనమాట. స్నిగ్ధ అంటే నెయ్యి చూడండి జారిపోతూ ఉంటుంది అనమాట, సహజంగా అంటే అంత చక్కగా ఉండాలి. స్థిరాహ అంటే కడుపులో తిన్న తర్వాత కనీసం 1 గంట అయినా ఆకలేయకుండా ఉండగలగాలి, స్థిరంగా ఉండాలి. కడుపులో మంట పుట్టించకూడదు అనమాట, సుఖాన్ని పుట్టించాలి తప్ప మంట పుట్టించకూడదు. అలాగే హృదయాహ హృదయానికి ఆనందం కలిగించేలాగా ఉండేటటువంటి ఆహారాలు సాత్విక ప్రియాహ, సాత్వికులకి చాలా ఇష్టంగా ఉంటాయి. ఎందుకయ్యా అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అనంటే, సప్తధాతువుల్లో రక్తము శుద్ధి కావాలి అన్నా, ఆ ధాతు పుష్టి కలగాలన్నా కూడా ఈ ఆహారాలన్నీ కూడా. అందుకే నెయ్యి తినండి కొంచెమైనా అంటారు. ఎందుకంటే నేను ఈ మధ్య విన్నాను అనమాట, ఏమిటనంటే అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నప్పుడు తొందరగా అరిగిపోకుండా ఆ నెయ్యి వల్ల నెమ్మదిగా అరుగుతూ వెళ్తుందనమాట, అప్పుడు షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ రాదంట వాళ్ళకి. చూడండి అందుకే ప్రతి విషయంలో కూడా మనకి చూడండి, ఆజీవులైన అన్నం దెయ్యంతో దెయ్యపు కూడుతో సమానం అంటారు. అందుకే కొంచెం ఒక స్పూన్ అయినా ఆజీవం వేసుకోవాలి, అంటే నెయ్యి వేసుకొని తినాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఆహారం కదా, సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం అయినప్పుడు కూడా ఎక్కువ మోతాదులో తింటే కూడా అది కూడా విషపూరితం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి ఒక మాత్రని మనం వేసుకుంటాం. ఫలానా వైద్యుడు ఉదయం ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర వేసుకోమని చెప్తాడు. ఆ మాత్రలో ఉంది రోగాన్ని పోగొట్టేటటువంటి దివ్యమైనటువంటి ఔషధం మాత్రలో ఉంది. ఆ మాత్రలన్నీ కలిపి ఒకేసారి వేసేసుకుంటామా ఆరోగ్యం వచ్చేస్తుందని? అలా వేసేసుకోం కదా. అందుకే ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన విషయం ఏమిటంటే, క్షుద్భాదిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం సాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. అంటే భిక్ష ఔషధం ప్రతిదినం క్షుద్భాదిశ్చ చికిత్స్యతాం అంటే లోపల ఉన్నటువంటి ఆ క్షుద్భాదకి చికిత్స, అంటే మనం రోగానికి ఏ విధంగా అయితే ఔషధం వేస్తామో ఆ ఔషధం వరకు మాత్రమే మనం తీసుకోగలగాలి తప్ప భిక్ష ఔషధం భుజ్యతాం, ఆ భిక్ష అనేటటువంటి ఔషధాన్ని తీసుకోవాలి తప్ప ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ, తర్వాత ఎంత పడితే అంత తినడానికి అవకాశం లేదు అనమాట. కాబట్టి ఇక్కడ ఆహారాన్ని తీసుకోవడం, ఆహారాన్ని అరిగించుకోవడం, ఆహారం తిన్న తర్వాత ఆ శరీరాన్ని భగవదర్పిత కర్మల కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఈ శరీరం యొక్క ఆరోగ్యాన్ని ఉపయోగించుకోవడం జరగాలి సాధకుడు. అలా కాకుండా చూడండి, కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విరాహిన అంటే చేదు పులుపు ఉప్పు వేడి కారం అన్నీ అతిగా పొడిపొడిగా ఉండాలి. దాహం పుట్టించేవి దుఃఖాన్ని శోకాన్ని రోగాల్ని అందించేటటువంటి ఈ యొక్క ఆహారం వల్ల, ఈ రాజసికమైనటువంటి ఆహారం వల్ల ఏమవుతుందయ్యా అనంటే చివరికి రోగభూయిష్టం అయిపోతుంది ఈ యొక్క శరీరం. కాబట్టి ఇక్కడ మరొక విషయం ఏమంటే, యాతయామం గతరసం చెప్పుకున్నాం కదండి తామసికులు, ఒక జాము దాటిపోయేతాయి అంటే రాత్రిది పోతుంది పొద్దున్నది రాత్రికి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి తీసి వేడి చేసి తీసుకొని వేడి చేసి తీసుకొని ఇదే అయిపోతుంది అనమాట. ఒకసారి పూజ గురుజీ వారు అన్నారు ఏమిటనంటే, ఏ ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదో వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు అని. కారణం ఏంటయ్యానంటే
ఇప్పుడు ఉండేటువంటి ఆహారం మిగిలిపోతుంది, దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు, మళ్ళీ దాన్ని వేడి చేస్తారు, మళ్ళీ ఇప్పుడు వండుతారు, అలా మిగిలిపోతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ వేడి చేస్తారు. ఇలా కాకుండా అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని మళ్ళీ జాము దాటకుండా చూసుకుని తినేటటువంటి ఆహారం వల్ల మన శరీరానికి దాతపుష్టి కండపుష్టి కలుగుతుంది. అయితే ఆహారం ఒకటి మాత్రమే ఏదో తింటే మనకి ఆరోగ్యం వస్తుంది అని మాత్రమే కాకుండా ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా మనకి తెలియజేస్తుంది ఒక ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు అనేటటువంటిది. అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెబుతుంది మనకి శాస్త్రం ఉపనిషత్తు. అన్నం లేనిదే జీవి లేడు, జీవితం లేదు. అయితే మనిషి జీవించడానికి అన్నం అవసరం, అన్నం మనిషిని బ్రతికించలేదు. అన్నమే కనుక మనిషిని బ్రతికించేస్తే ఇంకా చనిపోవడం అంటూ ఉండదు ఏ మనిషి కూడా. అయితే అన్నానికి ప్రశస్తమైనటువంటి స్థానం ఉంది. అన్నం కేవలం రుచికి, ఆరోగ్యానికి, జీవనానికి మాత్రమే కాదు చిత్తశుద్ధికి, మోక్షశుద్ధికి అన్నం అవసరం. చిత్తశుద్ధికి, మోక్షశుద్ధికి. కాబట్టి అందుకే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం పరబ్రహ్మ స్వరూపము. అత్యతే భూతి ఇది అన్నం, అత్యచ భూతాని ఇది అన్నం, అన్నం నింద్యాత్ తద్వ్రతం అని చెప్పింది ఉపనిషత్తు. అంటే అన్నం నింద్యాత్ తద్వ్రతం, అన్నాన్ని నిందించకూడదు, అది మనకి వ్రతం. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఇక్కడ అన్నం న పరిచక్షీత, అన్నం బహుకుర్వీత తద్వ్రతం అంటే అన్నాన్ని ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం కానీ, నాకు నచ్చలేదని ప్లేట్ విసిరేయడం కానీ అలాంటి పనులు చేయకూడదు. చిన్నప్పుడు నాకు బాగా మా నాన్నమ్మగారు అంటే చాలా ఇష్టం. అన్నం తినేటప్పుడు ఒక చిన్న మెతుకు కింద పడింది అంటే ఆవిడ ఆ మెతుకు తీసుకుని మళ్ళీ నా కంచంలో వేసేస్తుండేదమ్మా. ఇదే విషయం నేను ఎల్లైపల్లి ఆశ్రమంలో మాతాజీ గారి దగ్గర కూడా నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ అన్నం వేస్ట్ చేయకుండా ఉండడం అక్కడే నేర్చుకున్నాను బాగా. చిన్న పిల్లలు కూడా ఆశ్రమంలో అన్నాన్ని వదిలిపెట్టకుండా ప్లేట్లో అన్నం మొత్తం కింద కూడా పడకుండా తినేటటువంటి అభ్యాసం మాతాజీ గారు చేయించారు. కాబట్టి ఇక్కడ ప్రతి అన్నం మెతుకులో కూడా ఒక రైతుకి తెలుసు అన్నం యొక్క, అన్నం మెతు యొక్క వాల్యూ. ఈ మధ్యకాలంలో ఒక ఫోటో చూసాను నేను, అందరూ భోజనం చేస్తున్నారు, ఒక చిన్న మెతుకు పడింది, ఒక రైతు కష్టపడి చెయ్యి అందకపోయినా కూడా ఆ మెతుకుని తీసి పట్టుకుని మళ్ళీ తన విస్తరలో వేసుకోవడం నేను చూశాను. అంటే ఆ అన్నం మెతుకు, ఆ ఒక అన్నం తయారు చేయడానికి ఆ రైతు ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని నెలలు కష్టపడి ఉంటాడు. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారయ్య అంటే న్యాయార్జితంగా ఉండాలి, కష్టార్జితంగా ఉండాలి, తిన్నటువంటి అన్నానికి ఒక సార్థకత్వం అనేటటువంటిది మనం చేయగలగాలి. అందుకే కదా భీష్మాచార్యుల వారు ఓఘవతి నదీ తీరంలో మరణశయ్యపై, అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకి అన్ని విషయాలు బోధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే ఈ ద్రౌపదీ మాత నవ్వుతూ ఉంటుందన్నమాట. రాజస్త్రీలు పుణ్యస్త్రీలు అలా బాహాటంగా నవ్వరు కాబట్టి, ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు, వికటాటహాసం చేస్తున్నావు అని అంటే, తాతగారు మీరేనా ఈ ధర్మ ఉపన్యాసాలన్నీ చెప్తున్నారు, మరి ఆ రోజు మరి ఆ దుర్యోధన దుశ్శాసనాదులు అందరూ కూడా నా వలువుల్ని ఒలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీకు ఈ ధర్మ ఉపన్యాసాలన్నీ ఏమయ్యాయి అని అడుగుతుందన్నమాట. అప్పుడు భీష్మాచార్యులు వారు అడిగి ఏమంటారయ్యా అంటే, అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, ఆ రోజున నేను తిన్నటువంటి ఆ అన్నం ఒక ధర్మం న్యాయం లేనటువంటి కూడు, నేను దుర్యోధనుడి యొక్క పంచలో ఉన్నాను కాబట్టి ఆ కూడు తినడం వల్ల ఈ ధర్మాలన్నీ నాకు అప్పుడు గుర్తురాలేదమ్మా అని చెప్తాడనమాట. ఇప్పుడు అర్జునుడు వేసినటువంటి బాణాల వల్ల నాలో ఉన్నటువంటి చెడు రక్తం అంతా కూడా చిందింది మొత్తం. నా తల్లి అయినటువంటి గంగామాత నేను సేవించడం వల్ల ఇప్పుడు నేను పరమ పవిత్రున్నాయ్యాను, అందుకే నాకు ఇప్పుడు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయని చెప్పడం జరిగింది. అందుకే కృష్ణ పరమాత్మకి అవకాశం ఉన్నప్పటికీ కూడా విష్ణు సహస్రనామం, కృష్ణుడిని చూస్తూ ఆ పరమాత్మను చూస్తూ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద అంటే బాణాల యొక్క ఏమంటారు ఆ కొనలు, వాడి వేడిగా ఉన్నటువంటి బాణపు కొనల మీద పడుకొని తపస్సు ఇదంతా కూడా చెప్పాలంటే ఆయన
పరమాత్మనే వర్ణించాడనమాట. కాబట్టి అన్నం నింద్యాత్ అన్నం బహుకుర్వేత అన్నారు. అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు. ప్రాప్తేనే విధి వసాత్ అన్నారు ఇక్కడ. అందుకే అంటారు ప్రతి అన్నం మెతుకు మీద కూడా మన పేరు ఉంటుంది అని. కాబట్టి ఏదో కొంతమంది అంటుంటారు మా వాళ్ళు కూడా, నిద్ర రుణం నీళ్ళ రుణం ఎక్కడుంటే అక్కడ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఇలాంటి వ్రతాన్ని అంటే మనం ఈ విషయాన్ని మనం చక్కగా గమనించుకోగలిగితే అన్నాన్ని మనం ఏ రోజు కూడా నిందించము. అయితే ఇక్కడ పూతి పరుషితం చేత అన్నారు ఇక్కడ. యాతయామం గతరసం అంటే ద్రావణాలు ఉంటాయి కదా, ఇన్నేళ్ళు దీనికి లైఫ్ అంటారు తాగేవాళ్ళు, భూమిలో పాత పెట్టేస్తారనమాట దాన్ని. అది ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి ఇక్కడ ఉచ్ఛిష్టం అమేధ్యం పరుషితం అంటే పాచిపోయింది, వడినాకు జామి దాటిపోయింది, ఎంగిలిది, అపరిశుభ్రమైనటువంటి అన్నం అంటే వాళ్ళకి ఇష్టం అనమాట. ఎవరికి ఇష్టం? తామసకులకి ఇష్టం. కాబట్టి ఇక్కడ మా మాతాజీ శారదా ప్రియానంద మాతాజీ ఈ ఒక విషయం చెప్పేవాళ్ళు. ఒక ఆవిడ రోజు వాళ్ళ ఆయనకి రోజు 3 రోజులు వాచిపోయిన అన్నం పెట్టేదంట. ఆయన్ని తెగ తిట్టేదే తెగ కొట్టేదంట. అయితే ఆయన ఒకరోజు విసుగొచ్చేసిన ఆయన వెళ్ళిపోయాడంట ఇంట్లో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత పాపం ఎవరో ఒక హోటల్లో కూర్చుండి, డబ్బులు లేవు ఆయన దగ్గర, అలా కూర్చున్నట్టు హోటల్ యజమాని ఆయన మీద జారిపడి ఆ భోజనం అంతా వడ్డించి విస్తర వేసి అంతా వడ్డించి తినయ్యా అంటే ఆయన తినలేకపోతున్నాడట ఆ అన్నాన్ని. ఫ్రెష్గా అప్పటికప్పుడే తయారు చేసినటువంటి ఫ్రెష్ ఆహారం అనమాట, రుచికరమైనటువంటి ఆహారం తినలేకపోతున్నాడు. ఏమిటయ్యానంటే మీకు దయచేసి నా మీద మీకు ప్రేమ ఉంటే 3 రోజులు అన్నం మిగిలిపోయిన అన్నం ఉందా, 3 రోజులదే అని అడిగట. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ ఆవిడ రోజు అలవాటు చేసేసింది ఆయనకి ఈ ఫ్రెష్గా ఉన్నటువంటి ఆహారం ఆయన నోట్లోకి వెళ్ళట్లేదు అనమాట. పాపం అచ్చి ఊడిపోయినటువంటిది పాసిపోయినటువంటి అన్నం తీసుకొచ్చి పెడితేనే తప్ప ఆయనకి భోజనం ఇష్టం పడలేదనమాట. కాబట్టి ఇలాంటి ఆహారాలు తామస ప్రియం. కాబట్టి అందుకే చింతపండు పులిహోర తిన్నా, ఎక్కువ దోశలు 3 రోజులు పులుసు పెట్టినటువంటి దోశలు తిన్నా నిద్ర ఎక్కువ వస్తుంటుంది అనమాట మనిషికి. పెరుగన్నం ఉదయాన్నే బాగా పెరుగు బాగా దట్టించి పెరుగన్నం బాగా ఎక్కువ తిన్నారనుకోండి వాళ్ళకి నిద్ర ఎక్కువ వస్తుంది. ముందు రోజు రాత్రి అన్నం చద్ది అన్నం తిన్నా కూడా చాలామందికి నిద్ర వస్తుంది. ఎందుకంటే రైతులకి కష్టపడే నేచర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ చద్ది అన్నం తిన్నా కూడా ఆ సూర్యరశ్మిలో ఆ కష్టంలో వాళ్ళకేమీ కాదు. కానీ నార్మల్గా ఉండేటటువంటి వాళ్ళు చద్ది అన్నం తిన్నారంటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది అనమాట వాళ్ళకి. అందుకని ఈ ఆహారం విషయంలో శుద్ధంగా తాజాగా ఉన్న ఆహారం రుచికరమే కాకుండా మనకి ఆరోగ్యాన్ని సత్వాన్ని బలాన్ని కలిగించేటటువంటి ఆహారాన్ని మనం ఎంచుకొని మనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆహారాన్ని తినడానికి మనం ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ యజ్ఞం గురించి చక్కని విశ్లేషణ మనకి జరుగుతుంది. శ్లోకం నెంబర్ 11వ శ్లోకం చూడండి. అఫలాకాంక్షిభిర్యజ్ఞ విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. ఒకసారి చూడండి మళ్ళా. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. అఫలాకాంక్షిభిః ఫలం పైన కాంక్ష లేని వారి చేత విధిదృష్టం శాస్త్రాలను విధింపబడినట్లుగా యష్టవ్యం ఏవ తప్పగా చేయదగినది ఇది అని మనః మనస్సుని సమాధాయ నిశ్చయించుకొని యహ యజ్ఞ ఇజ్యతే సహ సాత్వికః ఏ యజ్ఞమైతే చేయబడుతుందో సహ సాత్వికః సాత్వికమైనటువంటి యజ్ఞం అది. కాబట్టి చూడండి, ఫలాకాంక్ష లేకుండా శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగా చేయవలసింది అనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్వికమైనటువంటి యజ్ఞం. చూడండి ఇక్కడ సాత్వికమైనటువంటి యజ్ఞం ఎలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ రాజసికమైనటువంటి యజ్ఞం ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం.
अभिसन्धायतु फलं दम्भार्धमपि चैव यत् इज्यते भरतश्रेष्ठा तं यज्ञं विद्धि राजसं। చూడండి, భరత శ్రేష్ట అంటే భరత వంశములోనే శ్రేష్టమైనటువంటి స్థానములో ఉన్నటువంటి ఓ అర్జున, ఫలం అభిసందాయతు అంటే ఫలాన్ని కోరుకుంటూ ఆశిస్తూ, దంభ అర్థం దంభం అర్థం అపి చేయవ డాబు కోసమో లేకపోతే డమ్మం కోసమో చేసేటటువంటి యజ్ఞం ఇజ్జతే ఏదైతే చేయబడుతుందో తం యజ్ఞం రాజసం అలాంటి యజ్ఞం రాజసికమైనది అని విద్ధి తెలుసుకో. చూడండి, ఫలాన్ని ఆశిస్తూ డంబం కోసం దర్పం కోసం యజ్ఞం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు రాజసికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, అంటే పేరు ప్రఖ్యాతుల కోసం ఆశిస్తూ ఉంటారన్నమాట, ఏం ఇది చేస్తే నాకు ఈ పేరు వస్తుందా లేదా ఇలా ప్రతిదాన్ని కోరుకుంటూ ఉంటారు, బిజినెస్ యాటిట్యూడ్ అనమాట. అయితే 13వ శ్లోకంలో చూడండి తామసికమైనటువంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, విదేహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విదేహీనం అంటే శాస్త్రవిధి లేకుండా అసృష్ట అన్నం అన్నదానం చేయకుండా, మంత్రహీనం మంత్రాలు లేకుండా, అదక్షిణం దక్షిణ కూడా లేకుండా, శ్రద్ధావిరహితం అసలు శ్రద్ధే ఉండదు, ఏదో చేస్తున్నావు అంటే చేస్తున్నాం గుడ్డేది చేరబడ్డమాట, యజ్ఞం ఏదైతే ఉందో తామసం పరిచక్షతే తామసికమైన యజ్ఞం అని చెప్పబడుతుంది. చూసారా, మూడు రకాలు ఇక్కడ. ఈ సాత్వికమైనటువంటి యజ్ఞం, రాజసికమైనటువంటి యజ్ఞం, తామసికమైనటువంటి యజ్ఞం, ఈ మూడు యజ్ఞాలు ఎలా చేయబడుతున్నాయి, ఎలాంటి యాటిట్యూడ్తో చేయబడుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఇక్కడ మనకి యజ్ఞం అంటే ముందు క్లాసులో నేను తెలియజేస్తాను ఏమిటి అని అంటే, యజ్ఞము అన్నప్పుడు మనకి హోమము ఒక హోమగుండము, తర్వాత హోమం చేయడం అంటే చేయడానికి కూర్చునే నలుగురు, అలాగే ఒక పక్క వైదిక బ్రాహ్మణులు అందరూ కూడా మంత్రోచ్చారణ చేస్తూ వారంతా కూడా సంభారాలన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారనమాట. ఇది దీన్ని యజ్ఞం అని నార్మల్గా పిలుస్తూ ఉంటాం అనమాట, హోమాన్ని యజ్ఞం కింద నార్మల్గా పిలుస్తూ ఉంటాం. అయితే ముందు తరగతుల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, యజ్ఞము అని అంటే సమిష్టి సంకల్పం కొరకు, అంటే ఏంటి ఇక్కడ 10 మంది శ్రేయస్సు కొరకు, 10 మంది అభ్యుదయం కొరకు, సమాజహితం కొరకు చేసేటటువంటి ప్రతి పని కూడా యజ్ఞమే. అందుకే యజ్ఞ శిష్టాసిన సంతః ముచ్యంతే సర్వ కిల్బిషై. ఎవరైతే యజ్ఞ శిష్టాన్ని తీసుకుని అంటే ప్రసాదం, యజ్ఞ ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో అలాంటి వాళ్ళకి సర్వ కిల్బిషై ముచ్యంతే, వాళ్ళకి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఏమిటండి అక్కడ యజ్ఞ సిస్టమ్, యజ్ఞ ప్రసాదం ఏమిటంటే సమిష్టి ఫలితం అనమాట. ఎందుకంటే సమిష్టిలో వెస్ట్ శ్రేయస్సు ఉంటుంది అనమాట, నేనే 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 అంటే ఇంక నాదే అవుతుంది, ఎవరు నా దగ్గరికి ఇంకా రారు. మనందరం కలిసి తల ఒక చెయ్యి వేయండి అంటే అది ఒక మహాయజ్ఞం కింద మారిపోతుంది. అందుకే పూర్వకాలంలో హోమగుండం ఒకరిచ్చేవాళ్ళు, అంటే ఇటుకులన్నీ ఒకరిచ్చేవాళ్ళు, నెయ్యి ఒకరిచ్చేవాళ్ళు, తర్వాత దాంట్లో నవధాన్యాలు ఒకరిచ్చేవాళ్ళు, అన్ని సంభారాలన్నీ పెట్టుకుని కొంతమందికి భోజనాలు ఏర్పాట్లు చేయడంలో, కొంతమంది మేము భోజనం ఏర్పాట్లు చేస్తాం మీరు హోమం చేయండి అని, ఈ హోమం చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వీళ్ళందరూ చక్కగా భోజనాలన్నీ కూడా వంటలన్నీ కూడా వండుతూ ఉంటే అక్కడ హోమం జరుగుతూ ఉంటే అది మహాయజ్ఞం కింద అత్యద్భుతమైనటువంటి ఫలితం అక్కడ ఖచ్చితంగా రాకుండా మానదు. అలాంటి యజ్ఞాల వల్ల వర్షాలు పడతాయన్నమాట. అందుకే నెలకి 4 వర్షాలు పడ్డాయి ధర్మరాజు కాలంలో,
మరి రామాయణ పుణ్యకాలంలో రాముడు ఉన్నటువంటి రామ రాజ్యంలో నెలకు 4 వర్షాలు పడ్డాయి అని మనకి చరిత్ర ఇతిహాసాలని కూడా మనం చదువుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే మహాభారతంలో కూడా ధర్మరాజు వెనకాతల ఎప్పుడు కూడా 10,000 మంది బ్రాహ్మణులు ఎప్పుడు వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తూ చక్కగా అత్యద్భుతంగా వారు వారి యొక్క పనులన్నింటినీ కూడా వాళ్ళు చక్కగా నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లన్నీ ద్రౌపది మాత చేసేవారంట. అయితే అందుకే నెలకు 4 వర్షాలు పడేవి. అయితే ఎప్పుడైతే వీరు రాజ్య బహిష్కరణ అయ్యి అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భంలో ధర్మరాజు వెనకాతల మొత్తం 10,000 మంది కూడా ధర్మరాజు వెంటే వెళ్ళిపోయారు. మీరు లేనిదే మాకు రాజ్యం వద్దు, మీరు ఎక్కడుంటే అక్కడే మాకు మాకు ఏం పెట్టద్దు, మీరు అక్కడ ఆకులు అలములు పెట్టండి అవే తినేసి బతుకుతాం, కానీ మీకు ఎప్పుడు మేము మీ చుట్టుపక్కల ఉండి మీకు యజ్ఞాలు యాగాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాము, కాబట్టి మాకు అవకాశాన్ని ఇవ్వండి స్వామి అని ధర్మరాజుని కోరుకుంటే ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి ఆయనకి అర్ఘ్యపాదాజ్ఞ అంటే అర్ఘ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో సూర్యభగవానుడు ఆయనకి మరి అక్షయ పాత్రని అనుగ్రహించడం జరిగింది. ఎందుకంటే ఈ 10,000 మంది బ్రాహ్మణులకి ఆకలి, ఎందుకంటే బ్రాహ్మణ భోజన ప్రియ అంటారు, కాబట్టి ఆకులు అలములు వేసినా కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనం తయారైపోతూ ఉండేది. ఎంతమంది తిన్నా కూడా అక్షయం, ఎక్కడా కూడా ఒక్క విసుమంతా కూడా ఎవరికి కూడా ఆకలి కడుపు నిండలేదు అనేటటువంటి భావన లేకుండా వారు అన్ని సంవత్సరాలు కూడా ఆ 10,000 మంది బ్రాహ్మణుల్ని వాళ్ళకి నచ్చినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా తినేలాగా తయారు చేస్తారు వాళ్ళు. మరి హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వర్షాలు పడ్డాయన్నమాట. అందుకే దుర్యోధనుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎక్కడైతే నెలకి 4 వర్షాలు పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఖచ్చితంగా ధర్మరాజు ఉంటాడు, వెతకండి అని మాత్రం వాళ్ళ వేగులందరికీ కూడా చెప్పడం జరిగిందనమాట. అందుకని ఇక్కడ చూడండి ఎంత సుస్పష్టమైనటువంటి విషయం ఉంటుందంటే, ఇక్కడ సాత్వికం రాజసికం తామసికంలో మనం యజ్ఞాలు అవి జరుగుతున్నప్పుడు ఆ ప్రదేశాలకు వెళ్ళి మనం చూడండి, కొన్ని కొన్ని హోమగుండాల్లో కనీసం మంట కూడా రాదు, పొగ కూడా రాదు, కానీ బ్రాహ్మణుడు స్వాహా అనేసి ఉంటాడు, వీళ్ళు వేసేస్తూ ఉంటారు. అసలు మంట లేనటువంటి అంటే అగ్ని జ్వాలలు లేనటువంటి ఆ హోమగుండంలో నెయ్యి నవధాన్యాలు ఏమి సముద్రం ఏమి వేసినా కూడా బూడిదలోకి వచ్చినటువంటి పన్నీరే, దాంట్లో ఎటువంటి ఫలితం కూడా రాదు. అందుకని అవపస్థానం అని మనకి ముండకోపనిషత్తులో చెప్తారు. అవపస్థానం అంటే ఏంటి, సెంటర్లోనే వేయాలి, ఈ మూలకి ఆ మూలకి ఆ మూలకి ఈ మూలకి వేయకూడదు, సముద్రం కూడా సెంటర్లో వేయాలి, స్వాహా అన్నప్పుడే వేయాలి. అంతేగాని ఆయనకి ఏదో మంత్రం చెప్తూ ఉన్నప్పుడు ఆయన స్వాహ అంటాడు, వీళ్ళేమో ఎక్కడో చూస్తూ ఉంటారు, ఏదో దోమ ఏదో కుట్టుంటుంది, ఆ స్వాహ తర్వాత వేస్తారు. అలా వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. కాబట్టి అందుకనే ఇక్కడ చేసే పద్ధతుల్లో కూడా మనకి ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి, ఎలా చేయాలి ఏ భావంతో చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకి భగవద్గీత మాత ఉపనిషత్తుల యొక్క క్రీమ్ అని చెప్పాము. భగవద్గీత ఎక్కడి నుండి వచ్చిందయ్యా, అన్ని ఉపనిషత్తుల యొక్క రసాస్వాదనే భగవద్గీత. కాబట్టి ఈ యొక్క ఈ చాప్టర్లో యజ్ఞం అనేటటువంటి ఈ పవిత్రమైనటువంటి చాప్టర్లో ఐ మీన్ ఈ శ్లోకంలో ఫలాసక్తి లేకపోవడం, అలాగే శాస్త్ర దృక్పథం, కర్తవ్యత దృష్టి, సమాధాన చిత్తం ఇవన్నీ కూడా ఎవరిలో అయితే ఉంటాయో, అలాగే మరొక విషయం ఏమిటి అనంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర సూర్య అగ్ని దుర్గా గణేశుడు ఎంతమంది దేవతలు ఉన్నారో చూడండి. దేహ సంబంధమైన కాయ సంబంధమైన అంటే దేహం అంటే మన శరీరం కాయ సంబంధం ఇవంతా కూడా పుష్కలంగా పరిపుష్టంగా ఉండాలనంటే చక్కగా హోమాలు యజ్ఞాలు మంత్రోచ్చారణ కూడా చాలా క్లారిటీగా ఉండి ఖచ్చితంగా అలాంటి హోమాల వల్ల మరి సమాజ అభివృద్ధి అవుతుంది. వర్షాలు కూడా పడితే ఆ హోమ ధూమం వల్ల ఓజోన్ పొర అక్కడ క్లియర్ అయ్యి చక్కగా అక్కడ సమసిపోతుంది అనమాట. ఇప్పుడు బొక్కలు పడిపోయింది, రంధ్రాలు పడిపోయింది ఓజోన్ పొర అంతా కూడా. కేవలం హోమాల ద్వారా వచ్చినటువంటి పొగ ద్వారా మాత్రమే ఓజోన్ పొర అక్కడ సమస్య పూడ్చుకుంటుంది అనమాట, మిగతా వేట్ల వల్ల కూడా అది సాధ్యం కాలేదు. అందుకే ఆ హోమాలకు అంత పవర్ ఉంటుంది అనమాట. అందుకని మరి దీపారాధన, పుష్పాలంకరణ, చందన కుంకుమాది ధారణ,
వస్త్ర అలంకరణ ఇవన్నీ కూడా అక్కడ నీరాజనం చెప్పి నమస్కారాలు పెట్టి ఇవన్నీ ఎవరైతే చేస్తారో పవిత్రంగా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఆ యజ్ఞం యొక్క ఫలితం దక్కుతుంది. అయితే చూడండి, మరొక విషయము, చేయవలసిందే పరమాత్మకి మనం చేస్తున్నాము అంతే తప్ప నాకు ఈ ఫలితం రావాలి, నాకు ఈ యొక్క కోరిక అన్నీ కూడా నేను తీర్చుకోవాలి, నాకు ఇది కావాలి అనే భావన లేకుండా. అందుకే మహాత్ములు కూడా యజ్ఞాలు చేస్తారు, మహాత్ములు కూడా హోమాలు చేస్తారు, మహాత్ములు కూడా పూజలు చేస్తారు, కానీ వారికి ప్రపంచంలో ఏది అవసరం లేదు. వారు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. అందుకే వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్తనార్థం, విశ్వ కళ్యాణార్థం, అంటే విషయం చూడండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. 10 మంది అంటే 10 మంది శ్రేయస్సు కోసమే మహాత్ములు హోమాలు యజ్ఞాలు చేస్తారు. కాబట్టి ఇలాంటి మహాత్ములు కూడా దేన్ని ఆశించకుండా చేస్తారు, ఫలితం లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేస్తారు. ఇలాంటి వాళ్ళు సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు. అలా కాకుండా రాజసికులు కూడా హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. అయితే పెద్ద పెద్ద తాటకాయ అంత అక్షరాలు ఉండాలి, మేము ఈ యజ్ఞాన్ని జరిపిస్తున్నాము, మేము ఈ హోమాన్ని జరిపిస్తున్నాము, లేకపోతే ఇంత గొప్ప వాళ్ళమి మేము అని. మనకి చూడండి, దక్ష యజ్ఞం ఒక పెద్ద ఎగ్జాంపుల్, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనం. దక్షుడు చూడండి, ఎంత పెద్ద యజ్ఞము చేసినప్పటికి కూడా పరమేశ్వరుని మాత్రం యాక్సెప్ట్ చేయడు, కానీ నేను చాలా గ్రేట్, నేను చాలా గ్రేట్. దేవుణ్ణి యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా గ్రేట్ అని, నేను చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడిని, ఇలాంటి అభిప్రాయం కలిగినటువంటి విషయాలు మనకి ఎన్నో మనకి ఇతివృత్తాంతాల్లో తెలుస్తూ ఉంటుంది. రామాయణ మహాకాలంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో అశ్వం మీద ఇలా చేయి పెడతాడనమాట రాముడు. ఆశ్చర్యం ఏంటో తెలిసినా అండి, ఆ అశ్వము ఒక చక్కటి బ్రాహ్మణుల రూపంలో తయారైపోతాడనమాట, అశ్వము బ్రాహ్మణుడు అయిపోతుంది. ఆయన ఆశ్చర్యపోతాడు, ఏమిటి నీ చరిత్ర అని వెనక్కి తిరిగి చూస్తే, ఒకసారి ఏం జరిగిందయ్యా అంటే, ఈ బ్రాహ్మణుడు ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఉన్నాడు అక్కడ, ఆ సందర్భంలో ఒక దేవతామూర్తికి మరి ఆయన పూజ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ చేస్తున్న సందర్భంలో వాళ్ళ గురువుగారు వచ్చారు. వస్తే, ఏమండి మీ గురువుగారు వచ్చారంటే ఆయన ఉచితాసనం చూపించండి అని అంటే, వస్తే రాని నేను కదా పూజ చేస్తున్నాను, వారే ఎక్కడో కూర్చుంటారులేండి అని గురువుగారిని ఆయన పట్టించుకోకుండా దేవుడికి పూజ చేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైనా కూడా మనకి విద్య నేర్పించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, మనల్ని ఈరోజు ఇంత ప్రయోజకులుగా ఎవరైతే తీర్చిదిద్దారో, అలాంటి మహాత్ములు మనం పూజ చేస్తున్న సందర్భంలో వారు వస్తే దేవుడు కూడా ఏమన్నండి, ఫస్ట్ గురువుగారికి మనం ఎదురేగి వారిని పూర్ణకుంభంతో ఆహ్వానం పలికి వారిని ఒక ఉచితాసనంలో కూర్చోబెట్టిన తర్వాత మాత్రమే మళ్ళీ మనం దేవతారాధన చేయాలి. అలా కాకుండా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమిటేనంటే, ఆ దేవుడే వచ్చాడు, వచ్చి ఈ కూర్చున్నటువంటి బ్రాహ్మణుని కాళ్ళతో తనేశాడు. ఈ లోపల గురువుగారు వచ్చారు దగ్గరికి. వస్తే, ఏమిటయ్యా గురువునే నువ్వు ధిక్కరించావు, నీకు విద్య నేర్పినటువంటి గురువునే నువ్వు సరైనటువంటి సత్కార మానంతో చూడడం లేదు, కాబట్టి మరి నా అనుగ్రహం నీకు ఎలా కలుగుతుంది అని అడిగిన తర్వాత గురువుగారు ప్రాధేయపడి, మళ్ళీ గురువుగారే చూడండి దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాడు అనమాట. వాడికి ఏమీ తెలియదండి, అమాయకుడు, వాడిని వదిలేయండి అని. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడయ్యా అంటే, నీకు అహంకారం బాగా పెరిగింది కాబట్టి నువ్వు కొన్ని వేల కోట్ల జన్మలు అశ్వం కింద పడి నీ జన్మని వ్యర్థం చేసుకో, అంటే అశ్వం అంటే గుర్రం అనమాట. కాబట్టి ఆయన మళ్ళా ఆయన గురువుగారి పాదాల మీద పడిన తర్వాత ఆ బ్రాహ్మణుడు వెంటనే నమస్కారం చేసుకుని, నాకు ఈ శాప విమోచనం లేదా అని అంటే, అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి సందర్భంలో రాముడు నీ యొక్క శరీరాన్ని ఇలా స్పృశించిన వెంటనే నువ్వు మళ్ళీ నీకు పుణ్యలోకాలన్నీ కూడా వస్తాయి అని చెప్పి మళ్ళీ ఆశీర్వదించడం జరుగుతుందన్నమాట. కాబట్టి అలాంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజసికమైనటువంటి యజ్ఞాలు, అంటే ఒక పేరు కోసం, డమ్మం కోసం, ప్రఖ్యాతి కోసం, అందరూ చూడాలి అనేటటువంటి ఆ తపన కోసం, దానికోసం మాత్రమే చేస్తారు తప్ప అసలైనటువంటి విషయం మీద వారికి దృష్టి ఉండదు. అలా కాకుండా మరొకరు ఉన్నారు, వీళ్ళెవరయ్యా అనంటే, విధిహీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం, అంటే దక్షిణ ఉండదు,
మంత్రోచ్చారణ సరిగ్గా ఉండదు. అంటే మంత్రాలు చదువుతారు కానీ ఉచ్చారణ లోపం ఉంటుందన్నమాట. కాబట్టి దక్షిణ ఎవరు కనీసం, ఎందుకంటే అక్కడ ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి సందర్భంలో కనీసం ప్రసాదమైనా పెట్టాలి. ఆ ప్రసాదాలు ఉండవు, అన్నదానాలు ఉండవు, కానీ ఏదో చేస్తుంటారనమాట. శ్రద్ధ అంతకన్నా ఉండదు. చెప్పాను కదా ఇందాక, అగ్నిలో ఆజ్యం వేరు, ముగ్గులో ఆజ్యం పోస్తారనమాట. నవధాన్యాలు మంట రాదు, అసలు ఆ మంట లేనటువంటి ఆ పొగలో వేస్తారు, దానివల్ల ఎటువంటి ఫలితం కూడా రాదు. కాబట్టి అలాంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి తామసం పరిచక్షతే, అలాంటి యజ్ఞాలని కూడా తామసిక యజ్ఞమని చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి నెక్స్ట్ టాపిక్, మరి శారీరకమైనటువంటి తపస్సు, అలాగే వాచక తపస్సు, అలాగే మానసికమైనటువంటి తపస్సు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నెక్స్ట్ రాబోయేటటువంటి తరగతుల్లో ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.